See, Bandi Sanjay gari phone memo మా దగ్గరికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ మేము చూసింది ఏంటంటే, వారు ఫిఫ్త్ రోజు అక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ అరెస్ట్ అయిన తర్వాత వారిది లాస్ట్ కాల్ వాజ్ అరౌండ్ 1:14 ఇప్పుడు ఉంది ఆ రోజు, అంటే అర్ధరాత్రి 1:14. ఆ తర్వాత ఇట్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ బెజంగి అని అక్కడ టవర్ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. సో ఇక్కడికి రాను కూడా రాలేదు అసలు ఫోన్. సో మా దగ్గర ఉందని చెప్పి అంటే గనక అది నేను ఏమనాలి ఇక, అంటే అక్కడ సి తోపులాట్లో పోయిందని ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు ఇది అన్నారు. తోపులాట అక్కడ లేదు. సో వెళ్తూ పికప్ చేసింది 12:15కి, అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడుతుంది. తర్వాత స్విచ్ ఆఫ్ అయింది, స్విచ్ ఆఫ్ అయింది, ఇది ఉంది. బట్ ఓకే, దట్ ఈస్ ఆల్. ఇది కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దాంట్లో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. సి పరునష్టం దావా ఇది వేయచ్చండి. సి దేర్ ఇస్ నో ప్రాబ్లం దానికి. ఇది ఎందుకంటే సి మా దగ్గర ఆధారాలు లేకుండా మేము ఊరికనే సాక్ష్యాలు లేకుండా వేస్తే కనుక డెఫినెట్లీ రేపు పరునష్టం అది అది వ్యాలిడ్ ఉంటుంది. బట్ వెన్ వీ హ్యావ్ ఆల్ డేటా అండ్ మొత్తం మా దగ్గర సాక్ష్యాలు ఉన్న తర్వాత, సో దానికి అప్పుడు పరునష్టం ఎలా అవుతుంది అది మాకు, అది పోలీస్ అధికారులకి అది రేపు. నాకు సి నేను మేము ఎట్లా నా నేను నేనేం పరునష్టం వేయను ఫస్ట్, అది కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారి మీద, ఎందుకంటే వారు నేను అదే అన్నాను కదా, ఒక కేసులో ముద్దాయి ఉన్నవారు ఉక్రోషంతో ఏదో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అవన్నీ నేను సీరియస్గా తీసుకుంటే ఎట్లా? బట్ ఏదో జస్ట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై. సి దాని మీద నేను నేను ఆయన ఏదో చెప్పాడు ఉక్రోషంతో నేను కూడా రియాక్ట్ అయ్యి చేయాల్సినంత అవసరం లేదు నాకు. ఇలా చేస్తే కనుక నేను వేల పరువు నష్టం దావాలు వేయాల్సి వస్తుంది. చాలా ఉండదు అన్నమాట.